హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షివ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి జేబీఎల్ 2.1 సౌండ్ బార్ గురించి అయితే ఈరోజైతే మనం అయితే చెప్పుకోబోతున్నాం. అండ్ ఈ యొక్క సౌండ్ బార్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, అండ్ సౌండ్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంది, మరి ఇది మనం రికమెండ్ చేయొచ్చా ఈ యొక్క సౌండ్ బార్ని అనే దాని గురించి, అండ్ అదేవిధంగా ఈ యొక్క సౌండ్ బార్లో ఉన్న గుడ్ అండ్ వాట్ ఈస్ ద బ్యాడ్, వాట్ ఈస్ ద గుడ్ అనే దాని గురించి అయితే ఈరోజు మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో మరి ఈ వీడియోని ఎంటర్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే మాత్రం మిస్ అవుతారు కొంచెం కంటెంట్ అయితే. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని నచ్చినైతే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయితే షేర్ అయితే చేయగలరు. అండ్ ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోస్ కాకుండా ఇంకొన్ని వీడియోస్ మీకైతే తీసుకురావడానికి అయితే నేనైతే ట్రై చేస్తున్నాను. సో మీ యొక్క సపోర్ట్ ఎల్లప్పుడూ లైక్ విధంగా అండ్ అదేవిధంగా షేర్ విధంగా ఉంటే నేను ఖచ్చితంగా ఇంకొన్ని వీడియోస్ మోర్ యాక్టివ్గా నేనైతే చేసుకుంటాను అన్నమాట మీకోసం. సో ఫ్రెండ్స్ మరి ఇంకేం కాలేదు, ఈ వీడియో నేను లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, జేబీఎల్ 2.1 సౌండ్ బార్ ఇది వచ్చేసరికి మనకు టోటల్గా వైర్లెస్ సౌండ్ బార్ అనమాట. మీకు ఎక్కడ ఫిజికల్ అటాచ్ అంటే ఒక సౌండ్ బార్కి అనే విధంగా సబ్వూఫర్ కూడా మీకు ఫిజికల్ అటాచ్ అయితే ఏమైతే ఉండదు, జస్ట్ వైర్లెస్ కనెక్షన్ తోటి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ మీకు ఎక్కడ వైర్స్ కూడా అనేది కనపడం అనమాట. ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే 5.1 అయితే అడిగారనమాట. కాకపోతే ఏంటంటే నేను 2.1 అయితే తీసుకురావడానికి కారణం ఏంటంటే మనకు 2.1 అవైలబుల్గా అయితే అక్కడ ఉంది. సో నేను ఖచ్చితంగా 5.1 4K సౌండ్ బార్ని కూడా ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి. బార్ యొక్క ఈ సౌండ్ బార్ బిల్ అండ్ డిజైన్ వచ్చేసరికి లుక్స్ మాత్రం ప్రీమియంగా అయితే ఉంటుంది. అండ్ ఇది మెటాలిక్ గ్రిల్తో అయితే మనకు ఫ్రంట్ సైడ్ కనపడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ బాటమ్ సైడ్ చూసుకున్నట్లయితే 2 రబ్బర్ గ్రిప్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క రబ్బర్ గ్రిప్స్ మనం టేబుల్ మీద పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వడానికి ఈ యొక్క రబ్బర్ గ్రిప్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. అదే మనకు ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్లయితే అయితే ఫ్రంట్ సైడ్ ఉన్న యొక్క గ్రిల్ లోపలలో మనకి ఎల్ఈడి లైక్ ఇండికేటర్ లైక్ ఉంటుంది అనమాట. అంటే డిస్ప్లే లెక్క ఉంటుంది. మనం ఏదైనా పేరింగ్ చేసినా కానీ, వాల్యూమ్ అప్ డౌన్ చేసినా కానీ, అదేవిధంగా ఏదైనా మనకు కనెక్టివిటీ విషయంలో HDMI కనెక్ట్ చేసినా కానీ, అది HDMI లేకపోతే USB కేబులా లేకపోతే ఆక్సినా అని ఈ విధంగా మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సౌండ్ బార్కి టాప్ పార్ట్న రబ్బర్ బటన్ కంట్రోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక రబ్బర్ బటన్ కంట్రోల్ వచ్చేసరికి మనకు వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, అంటే స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి, స్విచ్ ఆన్ చేసుకోవడానికి, పెంచడానికి, తగ్గించడానికి, అండ్ అదేవిధంగా స్విచ్ ఆఫ్ బటన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు అక్కడ సోర్స్ కంట్రోల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ యొక్క సోర్స్ కంట్రోల్ ఏంటంటే మనం HDMI కనెక్ట్ చేసినామా, అండ్ అదేవిధంగా ఆక్సిన్ నుంచి కనెక్ట్ చేసినామా, USB నుంచి కనెక్ట్ చేసినామని దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే సోర్స్ కంట్రోల్ నుంచి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏవైతే ఈ బటన్స్ అయితే ఉంటాయో ఈ బటన్స్ వచ్చేసరికి మనకు బిగ్ సైజ్లో డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క బటన్స్ బిగ్ సైజ్లో డిజైన్ చేయడం వల్ల మనం యాక్సిడెంటల్గా మనం అయితే రాంగ్ అయితే ప్రెస్ అయితే చేయలేము. ఓవరాల్గా JBL 2.1 బార్ వచ్చేసరికి బిల్ అండ్ లుక్స్లో మనకు ప్రీమియంగా అయితే ఉంటుంది అనమాట. ఈ బార్ సైజ్ ఓవరాల్గా 2.5 inches అయితే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఈ యొక్క టీవీ దగ్గర ఫిట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట, టేబుల్ టాప్ పైన. అండ్ అదేవిధంగా ఈ యొక్క టాప్ బార్ వచ్చేసరికి బ్లాక్ కలర్స్లో లుక్ మినిమలిస్టిక్గా కనపడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఇది వైర్లెస్ సబ్వూఫర్ మీన్స్ నో ఫిజికల్ కనెక్షన్ ఇన్ బిట్వీన్ సౌండ్ బార్ అండ్ సబ్వూఫర్ అనమాట. ఇది వైర్లెస్గా కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ పవర్ కనెక్షన్ ఇవ్వగానే సౌండ్ బార్కి, అదేవిధంగా సబ్వూఫర్కి, ఏదైతే సబ్వూఫర్ బ్యాక్ సైడ్న ఒక లైట్ అనేది బ్లింక్ అవడం అయితే జరుగుతుంది. సో అప్పుడు పర్ఫెక్ట్గా మనం కనెక్షన్ ఇచ్చామైతే అర్థం చేసేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసరికి సౌండ్ బార్ అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవాలి. అండ్ సబ్వూఫర్ వచ్చేసరికి మనకు డౌన్ ఫీరింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా 5 inches బేస్ డ్రైవర్ తోటి ఈ యొక్క సబ్వూఫర్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఏదైతే ఈ యొక్క సబ్వూఫర్కి బాటమ్న 4 రబ్బర్ ఫీట్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క రబ్బర్ ఫీట్ మనం ఒకే ప్లేస్లో ఈ యొక్క సౌండ్ బార్ని ఉంచడానికి అయితే బాగా యూజ్ అవుతాయి. అంటే ఈ సబ్వూఫర్ మనకు బేస్తో కూడుకున్న పని కదా. సో ఎప్పుడైనా బేస్ ఎక్కువైనా కానీ ఈ యొక్క సబ్వూఫర్ అనేది కదులుతూ కదులుతూ ముందుకు రావడానికి జరుగుతుంది. సో అలా కదలకుండా మనకి ఏవైతే రబ్బర్ 4 feet అయితే ఉంటాయో ఆ రబ్బర్ ఫీట్స్ అనేది చాలా బాగా ఒకే ప్లేస్లో ఈ యొక్క సౌండ్ బార్ని ఉంచడానికి దోహదపడతాయి అనమాట. ఓవరాల్గా ఈ యొక్క సౌండ్ బార్ అనేది అండ్ ఈ యొక్క సబ్వూఫర్ అనేది మనకు మినిమలిస్టిక్గా అండ్ అదేవిధంగా బిల్ క్వాలిటీలో వెరీ గుడ్ బిల్ క్వాలిటీ తోటి తయారైతే చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ వితౌట్ ఎనీ జాజీ డిజైన్ తోటి. కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. కనెక్టివిటీ పోర్ట్స్లోకి చూసినట్లయితే ఈ సౌండ్ బార్ వచ్చేసరికి 1 AUX ఇన్పుట్ అండ్ అదేవిధంగా ఒక USB అండ్ బ్లూటూత్ అండ్ HDMI ఇన్ అండ్ HDMI అవుట్ విత్ ARC సపోర్ట్ పోర్ట్స్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. చేజ్ చేసినప్పుడు బాక్స్లో మనకు ఒక ఆప్టికల్ కేబుల్ అయితే వస్తుంది అండ్ అదేవిధంగా ఆక్స్ కేబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇన్క్లూడింగ్ HDMI కేబుల్ కూడా మనకు ఇన్క్లూడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనం పర్చేజ్ చేసిన బాక్స్లో రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి. రిమోట్ కంట్రోల్ చూసినట్లయితే గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్తో డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్
ఇది వచ్చేసరికి మనకు లైట్ వెయిట్ తోడైతే ఉంటుంది అండ్ ఈ బటన్స్ మొత్తం రబ్బరీ ఫినిషింగ్ తోడైతే ఉంటాయి అన్నమాట అండ్ క్లిక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి సో సోర్స్ ఇన్పుట్ బటన్ అదేవిధంగా బేస్ సౌండ్ మోడ్ అండ్ సౌండ్ షిఫ్టింగ్ సరౌండింగ్ అండ్ నైట్ మోడ్ ఓవరాల్గా రిమోట్ కంట్రోల్ అనేది ఫంక్షన్స్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఈ యొక్క రిమోట్ని వీళ్ళు బిల్డ్ చేయడం అయితే జరిగిందనమాట సౌండ్ బార్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్తాను ఎందుకంటే మనం నేను వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్స్ మెథడ్లో అయితే ఈ యొక్క సౌండ్ అనేది వినడం అయితే జరిగింది ఎందుకంటే మన ఆక్స్ కేబుల్ అయితే ఉంది అండ్ అది హెచ్డిఎంఐ కేబుల్ ఇన్ అయితే ఉంది అండ్ హెచ్డిఎంఐ కేబుల్ అవుట్ ఐఆర్సీ సపోర్ట్తో వస్తుంది అండ్ యుఎస్బి పోర్ట్ అయితే ఉంది ఆప్టికల్ పోర్ట్ కూడా అయితే ఉందన్నమాట దీంట్లో అండ్ నేను ఫస్ట్ వచ్చేసరికి నా యొక్క మొబైల్ తోటి నేను ఆక్స్ కేబుల్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది కదా ఆక్స్ కేబుల్ తోటి నేనైతే కనెక్ట్ చేశాను అండ్ కనెక్ట్ చేసిన తర్వాత సాంగ్స్ అయితే విన్నాను సాంగ్స్ విన్న తర్వాత వెరీ గుడ్ క్వాలిటీతో అయితే రావడం అయితే జరిగింది తర్వాతకి వచ్చేసరికి ఏదైతే హెచ్డిఎంఐ ఏఆర్సీ ఉందో అవుట్ ఒకసారి టీవీ నుంచి కనెక్ట్ చేయమని చెప్పేసి అక్కడి నుంచి కూడా ప్లే చేయడం అనేది జరిగిందనమాట అండ్ సూపర్గా అయితే ఉంది అండ్ అదేవిధంగా నేను బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేశాను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసేసి కూడా ఆడియో వినడం అయితే జరిగింది బ్లూరే ప్లేయర్స్ కానీ అండ్ అదేవిధంగా ప్లే స్టేషన్స్ అయితే ఉంటాయి గేమింగ్ ప్లే స్టేషన్స్ హెచ్డిఎంఐ ఇన్ అయితే ఉంది కదా ఆ యొక్క ఇన్ తోటి ఒక బ్లూరే ప్లేయర్కి కనెక్ట్ చేసేసి ఆ యొక్క సాంగ్స్ కూడా వినడం అయితే జరిగింది ఏదైతే మనం హెచ్డిఎంఐ కేబుల్ తోటి అండ్ అదేవిధంగా ఆప్టికల్ కేబుల్ తోటి విన్నామో అది కొంచెం అన్నిటికంటే కొంచెం లిటిల్ బిట్ బెటర్ సౌండ్ క్వాలిటీ వినడం అయితే జరిగిందనమాట అండ్ ఇంకా బ్లూటూత్ అన్నారా ఇంకా బ్లూటూత్ కూడా మనకి ఏదైతే హెచ్డిఎంఐ తోటి అండ్ అదేవిధంగా ఆప్టికల్ కేబుల్ తోటి విన్నామో అదే సౌండ్ అవుట్పుట్ కూడా మనకు రావడం అనేది అయితే జరిగిందనమాట సో ఓవరాల్గా డిఫరెంట్ పారామీటర్స్లో డిఫరెంట్ ఇన్పుట్స్ మెథడ్లో నేనైతే సాంగ్స్ విన్నాను అండ్ అదేవిధంగా యాక్షన్ సీన్స్ అయితే కూడా చూశాను సూపర్ సూపర్గా అయితే ఉన్నాయన్నమాట అండ్ దీనిలో ఒక మైనస్ అని కూడా చెప్పుకోవాలి ఏంటంటే మైనస్ వచ్చేసరికి మనకు లెఫ్ట్ అండ్ రైట్ సపరేషన్స్ అంటే సరౌండింగ్ సపరేషన్స్ అయితే ఉంటాయి కదా సరౌండ్ సపరేషన్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి సరౌండింగ్ వస్తుంది అనుకోండి అక్కడ ఒక కొంచెం ఎక్కువ సౌండ్ వచ్చేసి ఇక్కడికి రైట్ సైడ్కి వచ్చేసరికి అక్కడ సౌండ్ అనేది తక్కువైపోతుంది అనమాట అండ్ ఈక్వల్గా బ్యాలెన్స్ అనేది కావట్లేదు ఆ యొక్క చిన్న ప్రాబ్లం ఉంది తప్పించి ఓవరాల్గా ఇన్పుట్స్ తోటి వెళ్ళని గుడ్ అని చెప్పుకోవాలి సో సూపర్ బిల్డ్ అండ్ డిజైన్తో రావడం అయితే జరిగింది అండ్ ఈజీగా ప్లగ్ అండ్ ప్లే అయితే సెటప్ అయితే చేసేసుకోవచ్చు సో ఓవరాల్ సౌండ్ అవుట్పుట్ అయితే సూపర్గా అయితే ఉందని అయితే చెప్పాలి అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే అయితే వీక్ ఛానల్ సపరేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ నో 4K పాస్ త్రూ అయితే ఉండదన్నమాట దీంట్లో సో మాట్లాడుకోవాలి ప్రైస్ అనేది చాలా డిఫరెంట్ అయితే ఉంది ఒకటి ఆన్లైన్లో ఒకటి ఒక విధంగా ఉంది ఆఫ్లైన్లో ఒక విధంగా ఉంది అండ్ జేబిఎల్ సైట్లో ఒక విధంగా అయితే ఉందన్నమాట ఏం లేదు వీళ్ళు 2020 మోడల్ అని చెప్తున్నారు జస్ట్ అక్కడ ఒక చేంజ్ తప్పి 2020 అని తప్పించి వేరే ఆప్షన్స్ అయితే చేంజ్ అయితే ఉండవు జస్ట్ 2020 అనే ఒక ఇయర్ తప్పించి ఏమైతే చేంజ్ అయితే ఉండదు అండ్ మరి ఆన్లైన్ ప్రైస్లో చూసుకున్నట్లయితే 21,000 అయితే చెప్తున్నారు 21,000 అంటే వీళ్ళు వచ్చేసరికి ఇంకా డిక్రీజ్ చేస్తాం సార్ ప్రైస్ అనేది సో మీరు చెప్పండి మీరు ఎప్పుడు వచ్చి తీసుకుంటారు అప్పుడు మాత్రం డిక్రీజ్ చేస్తామని చెప్తున్నారు సో కాకపోతే ఏంటంటే మనకు ఆన్లైన్లో 18,000 రూపీస్లో అయితే ఉంది అండ్ ఎప్పుడైనా మీరు దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే మనకి ఇట్లా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే ఉంటాయి కదా అప్పుడు వచ్చేసరికి చాలా తక్కువ అయితే దొరుకుతుంటుంది ఈ యొక్క సౌండ్ బార్ అప్పుడు ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 21,000 22,000 ఉండేది కాకపోతే ఇప్పుడు జేబిఎల్లో చూసుకున్నట్లయితే జేబిఎల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఇండియన్ వెబ్సైట్లో మనకు 27,000 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ మనకు ఆన్లైన్లో అయితే కొనండి కొనే ముందు ఏం చేస్తారంటే ఆఫ్లైన్లో ఈ యొక్క పెన్ డ్రైవ్లో కొన్ని ట్రాక్స్ వేసుకోండి అంటే లైక్ మ్యూజిక్ని అయితే వేసేసుకోండి అండ్ యాక్షన్ సీన్స్ కానీ ఇలాంటివి కానీ వేసేసుకొని వెళ్ళండి వెళ్ళి భయ్య నాకు ఇది కనెక్ట్ చేసేసి ఈ యొక్క సౌండ్ ఏ విధంగా ఉందో నాకు క్లియర్గా వినిపిస్తే నీ యొక్క సౌండ్ బార్ని పర్చేజ్ చేస్తా అని చెప్పండి సింపుల్గా వాళ్ళు ఆ పెన్ డ్రైవ్ పెట్టేసి ప్లగ్ చేసేసి మనకు మస్తుగా అయితే వినిపిస్తారు సో అప్పుడు మీరు క్లిస్టర్ క్లియర్గా అయితే ఉంటారు ఈ యొక్క సౌండ్ బార్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ యొక్క టోటల్ JBL 2.1 సౌండ్ బార్ గురించి ఈ యొక్క సౌండ్ బార్ యొక్క డీటెయిల్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొత్తం సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఒకసారి ఈ యొక్క ఆడియోని అయితే వినండి Thank you.
విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ఆడియోని ఏ విధంగా ఉంది అనే దాని గురించి కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మేము ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.